యాత్ర మూవీని తీయడం. ఈ మూవీని చూడాలని మా సోదరులు సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ మహేష్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల నాయకులందరితో కూడా మూవీ చూడాలని ఈరోజు నిర్ణయించుకోవడం, ఈ మూవీకి రావడం. ఒక మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని చివరిలో చూపించిన క్లిప్పింగ్లతో బాధ తప్పు హృదయంతో బయటకు వచ్చినాం. ఒక రాజకీయ నాయకుడు లీడర్ అయితే ప్రజలకు అధికారం వస్తే ప్రజలకు ఏమేం చేయవచ్చు అనేది ఈరోజు మూవీలో చూపించినారు. రాజశేఖర్ రెడ్డి గారి చూపించినారు. నిజంగా వారున్న ఆ టైంలో ప్రజలకు ఏం కావాలని నిరంతరం ఆలోచించేవాడు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. తెలుగు జాతి ఉన్నన్ని రోజులు సూర్యచంద్ర ఉన్నంతకాలం రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు జాతి గుండెల్లో ఉంటారనే మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి కార్యక్రమం వెనకాల కూడా యువతకు ఒక దిక్సూచిలాగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చి ఒక వెన్నెముకగా నిలిచాడు. చిల్లులతో రంధ్రంలో ఉన్న గుండెను బాగు చేసి ఆ గుండెలో దేవుడై ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎక్కడ అడుగు వేసినా ఏ ప్రజలను కదిలించినా ఇప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ జాతి ఎప్పుడైనా మరవదని మాత్రం మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు లీడర్గా ఎదగాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలనేది ఆయన జీవిత గత ఆధారంగా తీసిన ఈ సినిమా చూస్తే లీడర్గా ఎదగాలనుకున్నాడు. పదుల కోసం కాదు, ప్రజల కోసం బ్రతకాలనేది ఆయన జీవితంలో ఒక మెసేజ్ కూడా చూస్తున్నాం. ఎప్పటికైనా ఆయన చిరంజీవిగా ప్రజల గుండెల్లో ఉంటాడని మనం వాస్తున్నాం. ఆయనతో ఎన్నో అనుభవాలు ఎన్నో పెనివేసుకుంటున్నాం. పాదయాత్ర జరిగినన్ని రోజులు సుధీర్ రెడ్డి గారు అయితే ప్రతిరోజు వారితో ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది సోదరులందరూ కూడా ఒక ముగ్గురు నలుగురు అయితే మరీ పాదయాత్రను కంప్లీట్గా ఫాలో అయ్యి ఉన్నారు. దాంట్లో నాకు తెలిసినంతర స్త్రీలు కూడా దాంట్లో ఉండడం జరిగింది. పాదయాత్ర మొదలు పెట్టడం అనేది నా దగ్గర మొదలుపెట్టి నిజంగా అది జీవితంలో ఎప్పుడు మర్చిపోయిన అవకాశాన్ని కూడా ఎప్పుడు మర్చిపోనని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నిజంగా మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోరనడానికి ఈ సినిమా తీసిన వారి టీంని అందరూ కూడా అభినందిస్తాం. యాత్ర మూవీని తీయడం, ఈ మూవీని చూడాలని మా సోదరులు సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ మహేష్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల నాయకులందరితో కూడా మూవీ చూడాలని ఈరోజు నిర్ణయించుకోవడం, ఈ మూవీకి రావడం. ఒక మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని చివరిలో చూపించిన క్లిప్పింగ్లతో బాధ తప్పు హృదయంతో బయటకు వచ్చినాం. ఒక రాజకీయ నాయకుడు లీడర్ అయితే ప్రజలకు అధికారం వస్తే ప్రజలకు ఏమేం చేయవచ్చు అనేది ఈరోజు మూవీలో చూపించినారు. రాజశేఖర్ రెడ్డి గారి చూపించినారు. నిజంగా వారున్న ఆ టైంలో ప్రజలకు ఏం కావాలని నిరంతరం ఆలోచించేవాడు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. తెలుగు జాతి ఉన్నన్ని రోజులు సూర్యచంద్ర ఉన్నంతకాలం రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు జాతి గుండెల్లో ఉంటారనే మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి కార్యక్రమం వెనకాల కూడా యువతకు ఒక దిక్సూచిలాగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చి ఒక వెన్నెముకగా నిలిచాడు. చిల్లులతో రంధ్రంలో ఉన్న గుండెను బాగు చేసి ఆ గుండెలో దేవుడై ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎక్కడ అడుగు వేసినా ఏ ప్రజలను కదిలించినా ఇప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ జాతి ఎప్పుడైనా మరవదని మాత్రం మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు లీడర్గా ఎదగాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలనేది ఆయన జీవిత గత ఆధారంగా తీసిన ఈ సినిమా చూస్తే లీడర్గా ఎదగాలనుకున్నాడు. పదుల కోసం కాదు, ప్రజల కోసం బ్రతకాలనేది ఆయన జీవితంలో ఒక మెసేజ్ కూడా చూస్తున్నాం. ఎప్పటికైనా ఆయన చిరంజీవిగా ప్రజల గుండెల్లో ఉంటాడని మనం వాస్తున్నాం. ఆయనతో ఎన్నో అనుభవాలు ఎన్నో పెనివేసుకుంటున్నాం. పాదయాత్ర జరిగినన్ని రోజులు సుధీర్ రెడ్డి గారు అయితే ప్రతిరోజు వారితో ఉన్నారు.
ఆయనతో పాటు చాలా మంది సోదరులందరూ కూడా ఒక ముగ్గురు నలుగురు అయితే మరీ పాదయాత్రను కంప్లీట్గా ఫాలో అయ్యి ఉన్నారు. దాంట్లో నాకు తెలిసిన అందరు స్త్రీలు కూడా దాంట్లో ఉండడం జరిగింది. పాదయాత్ర మొదలు పెట్టడం అనేది నా దగ్గర మొదలుపెట్టి నిజంగా అది జీవితంలో ఎప్పుడు మర్చిపోయిన అవకాశాన్ని కూడా ఎప్పుడు మర్చిపోనని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారిని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాం. నిజంగా మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోరనడానికి ఈ సినిమా తీసిన టీంని అందరూ కూడా అభినందిస్తాం. జనరల్గా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయిన వాళ్ళు ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు, సంతోషంతో పాటు నెక్స్ట్ ఏం తీసుకోవాలని ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళేమో కొంచెం డిప్రెస్లో పోతూ ఉంటారు. ఆ టైంలో ఎవరితో షేర్ చేసుకోవాలో, ఎవరితో చెప్పుకోవాలా, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పలేని పరిస్థితి ఉంటారు. తల్లిదండ్రులు ఏమో కొంచెం గట్టిగా మందలిస్తూ ఉంటారు, ఎందుకు ఫెయిల్ అయినావు, ఏం ఫెయిల్ అయినా. ఆ టైంలో తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేని పరిస్థితులలో అట్లీస్ట్ ఇక్కడికి ఫోన్ చేయండి. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా కౌన్సిలర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మీ ప్రతి జూనియర్ కాలేజీలో కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మన దగ్గర మన బోర్డులో కూడా క్లినికల్ సైకలాజిస్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 7 మంది ఉన్నారు వీళ్ళు ఇక్కడ. వీళ్ళ నంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని మీరు కన్సల్ట్ చేయండి, తప్పకుండా మీకు ధైర్యాన్ని ఇస్తారు, మీకు తర్వాత ఏం చేయాలో చెప్తారు. మీరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడండి లేదా మీ పేరెంట్స్తో మాట్లాడండి. నేను కూడా మీకు అందరు తెలియజేస్తా ఉన్నాను. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ ఫోన్లను సంప్రదించి ఏదైనా సలహా తీసుకోవచ్చు. వాళ్ళను వాళ్ళ దగ్గర నుండి ఏది కావాలని మీకు సలహా సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ కూడా డిగ్రీ ఆన్లైన్ది దోస్తు ద్వారా కూడా డిగ్రీ ప్రవేశాల కోసమైన సమాచారాన్ని కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ మెమోతో పాటు ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా మంచి కాలేజీలలో జాయిన్ అయ్యి మంచి భవిష్యత్తు నిర్ణయించుకోవాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సీఎం గారు ఒకటే చెప్పిన్నారు, వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్స్ జరగొద్దన్నారు. మరొక్కసారి మళ్ళీ తల్లిదండ్రులకి పిల్లలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా. మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న అధికారులందరూ కూడా సెక్రటరీ గారితో పాటు, అదేవిధంగా సీజీజీ డీజీ గారు వాళ్ళ టీం అందరు కూడా ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకొని, 1కి 2 టెక్నాలజీలు ఉపయోగించి మరీ తప్పొచ్చిన మరీ వెరిఫై చేసుకొని ఒక్కొక్క పేపర్ని 2-3 సార్లు చెక్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆత్మస్థైర్యంతో ఉండండి. మీరు ఫెయిల్ అయింది ఒక సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి, జీవితం కాదు. మళ్ళీ మీకు సప్లిమెంటరీ ఉంటుంది, బాగా చదవండి, బాగా రాయడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ మీ ముందు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, కానీ ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన పిల్లలను ధైర్యం కోల్పోకుండా చూడాల్సిన సమయం ఇదే. దయచేసి ఈ సమయంలో మీ పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి, ఒత్తిడి తీసుకురావద్దండి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి మోరల్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. వాళ్ళకి సప్లిమెంటరీకి ప్రిపేర్ చేయించండి, వాళ్ళ గోల్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళ వెన్నంటుండని తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తొందరలోనే సప్లిమెంటరీ డేట్ కూడా తప్పకుండా అధికారులు డిసైడ్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా గుడ్ లక్. తప్పకుండా మీ భవిష్యత్తులో మంచి కెరియర్ ఎన్నుకొని మీరు మంచి భవిష్యత్తు ఉండేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, గౌరవ స్పీకర్ గారికి, అదేవిధంగా పార్టీ అధిష్టానానికి, నా నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం గతంలో మా వారు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తపన పడేవాడు అధ్యక్ష. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీలో మాట్లాడడం వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అధ్యక్ష, రైతు దేశానికి వెన్నెముక అయితే ప్రభుత్వాలు రైతుకు వెన్నెముక కావాలి. అధ్యక్ష, రైతుకు సాగునీరు గిట్టుబాటు ధర అందిస్తే రైతులు నిజంగా సంతోషంగా ఉండగలుగుతారు. అధ్యక్ష, రైతు అనేవాడికి వ్యవసాయానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఆసరా ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఆదుకునే ప్రయత్నం చేయాలి. అధ్యక్ష, గతంలో కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఆ రోజు హేళన చేసిన సందర్భాలు చూసాం అధ్యక్ష. కానీ ఆ రోజు ఇచ్చి చూపించిన సందర్భం, ఆ రోజు 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన
ఆ మూలమే ఈరోజు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి బీజం పడిందన్నది మాత్రం మర్చిపోద్దని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు రైతుకి అప్పుల బారి నుండి బయటపడేయాలంటే, రైతు చేసిన అప్పులను రుణమాఫీ చేయాలనేది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ రోజు రుణమాఫీ చేయడం, అదే ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకున్న ఈ భారాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తుండనేది ఒకసారి గమనించాలని కోరుతూ, రైతులకి ఎంత సాయం అందించినా తక్కువ అధ్యక్ష. రైతుతో పాటు రైతు కూలీలను కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా రైతు కూలీలను ఆదుకోవడానికి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఏదైతే ప్రవేశపెట్టారో అధ్యక్ష, ఇప్పటికీ కూడా కొన్ని లక్షల కుటుంబాలకు అది ఆసరగా ఉందని మాత్రం గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రైతు బంధు పథకం కింద ఎకరాకి 5,000 నుండి 10,000 వరకు ఇస్తామని ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ప్రస్తావించారు అధ్యక్ష. దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజన కింద వచ్చే నిధులు దీనికి అదనంగా ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 10,000 అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రైతు బంధుకు సంబంధించి అధ్యక్ష, కొంతమంది రైతులకి రైతు బంధు వేస్తున్నట్టు మెసేజ్లు వచ్చాయి కానీ వాళ్ళకి బ్యాంకులలో డబ్బులు జమ కాలేదు అధ్యక్ష. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 99,000 మంది ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. మెసేజ్లు మాత్రం వచ్చాయి అధ్యక్ష, వాళ్ళకి మీ బ్యాంకులలో డబ్బులు పడ్డాయి వెళ్ళి తీసుకోండి అని, కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళ బ్యాంకుల చుట్టూ దాదాపు 99,000 మంది ఒక రంగారెడ్డిలో తిరుగుతున్నారు అధ్యక్ష. దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతు బీమా రైతు బంధు కంటే రైతు గిట్టుబాటు ధర అందించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గిట్టుబాటు ధర వస్తే ఖచ్చితంగా రైతు అనేవాడు రాజులాగా బ్రతుకుతాడని గుర్తు చేస్తూ, గిట్టుబాటు ధర కల్పించడం ఒకటైతే అది కల్పించడానికి కొంత ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అనేది ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాములు బాగా కట్టుకున్నామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు అధ్యక్ష. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాములను వాడుకోవచ్చునని రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇక భూ ప్రక్షాళన అయితే అధ్యక్ష, నిజంగా భూ ప్రక్షాళన అంటే అన్ని సమస్యలు తీరిపోయి ఇంకా రైతులకే ఇబ్బంది ఉండదు, మళ్ళీ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అని అనుకున్నాను, కానీ అధ్యక్ష ఇప్పటికీ చాలామంది రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అధ్యక్ష. మళ్ళీ ఆ సమస్యలు అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి అనేది, దయచేసి ఇది విమర్శ కాదు, దయచేసి పరిశీలించమని మాత్రం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రైతు రుణమాఫీ గతంలోలాగా కాకుండా ఒకేసారి చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గతంలో ఏదైతే 4 నుండి 5 సార్లు చేస్తారు అధ్యక్ష, 4.5 సంవత్సరాలలో 5 సార్లు రుణమాఫీ చేయడం వల్ల రైతు కన్నా ఎక్కువగా బ్యాంకులకే మేలు జరిగింది తప్పిస్తే రైతు ఇబ్బంది పడుతుండేది ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానివల్ల 2014 నుండి ఇప్పటి వరకు ఏ రైతు కూడా బ్యాంకు నుండి రుణమాఫీ తీసుకునే అవకాశం రాలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నుండి 2014 నుండి దాదాపు 34 లక్షల మంది రైతులే పాస్బుక్లు బ్యాంకులలోనే ఉన్నాయనేది దయచేసి గమనించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి రైతుకు కావాల్సింది సాగునీరు అధ్యక్ష. సాగునీరు అందిస్తే రైతులు భూములలో బంగారం పండిస్తారు అధ్యక్ష, దాన్ని మనం కాదని లేని నగ్న సత్యం. ఈరోజు నీటిపారుదల విషయానికి వచ్చేసరికి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకే ఒకటి వినిపిస్తూ ఉంటుంది అధ్యక్ష, కాళేశ్వరం. తప్పకుండా అభినందిస్తాం అధ్యక్ష, కానీ కాళేశ్వరం కన్నా ముందు కట్టిన ప్రాజెక్టులను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. నాగార్జునసాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇవన్నీ కూడా అధ్యక్ష, ఇవన్నీ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో నీటిపారుదల రంగంతో రైతులకు నీరు అందిస్తున్నామంటే ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఏ కాళేశ్వరం గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నామో ఇప్పటి వరకు మనం ఒక ఎకరా కూడా దాని నుండి అందించలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో జారీ చేసిన అధికారిక ఉత్తర్వులోని తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా గోదావరి జలాల్లో 1,350 టీఎంసీల నీటి వాటా ఉందని పేర్కొన్నారని నిన్న బడ్జెట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష.
ఆ 1350 నీటి వాట మనకు ఉందని చెప్పాం కాబట్టి ఈరోజు వాటిని గట్టిగా హక్కుగా వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని మాత్రం అంగీకరించాల్సిన విషయం అని మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ, ఒక్క నిమిషం అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టినంత శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేదామని ఒకటి నాకు కొంత బాధగా ఉంది అధ్యక్ష. దయచేసి దాని గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నిజంగానే రెండు ప్రాజెక్టులు పెద్దవి మనం తీసుకుంటున్నా, జాతీయ హోదా గురించి అంత గట్టిగా ఫైట్ చేయలేదన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుందని మాత్రం ఒకసారి మనవి చేస్తూ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాళేశ్వరం నుండి రంగారెడ్డి జిల్లాను తీసేసినప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు, అది ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అధ్యక్ష. దాంతోపాటు ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వచ్చినప్పుడు దిండి ప్రాజెక్ట్ ద్వారా ఈ రెండు నియోజకవర్గాలకు నీరు అందిస్తామని చాలా గట్టిగా హామీ ఇచ్చి వచ్చారు అధ్యక్ష. మరొకసారి మీరు ఇచ్చిన హామీని గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఆ దిండి ద్వారా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం కల్లోకుర్తికి సాగునీరు అందించడానికి ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు కాబట్టి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. దీంతోపాటు మిషన్ కాకతీయకు సంబంధించిన చెరువుల గురించి మాట్లాడారు అధ్యక్ష. చెరువుల పునరుద్ధరణ ఎంత ముఖ్యమో ఆ చెరువులను నింపే కార్యక్రమం కూడా తప్పకుండా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఇబ్రాహీంపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడుతూ ఇబ్రాహీంపట్నం చాలా పెద్ద చెరువు, దాన్ని నింపడం ఖచ్చితంగా నింపుతామని హామీ ఇచ్చారు అధ్యక్ష. అలాంటి ఎన్నో చెరువులు ఈరోజు అలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని నింపితే సిటీ చుట్టుపక్కల వ్యవసాయానికి వాడుకోకపోయినా భూగర్భ జలాలు ఇదిగడానికి అవకాశం ఉంటుందని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంతోపాటు విశ్వనగరంగా హైదరాబాద్ను చూడాలని అనుకుంటున్నాం అధ్యక్ష అందరము. హైదరాబాద్లో ఉన్న చెరువుల పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుంది అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ కూడా చుట్టుపక్కల కాలనీస్ అన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చి ఆ చెరువులలో వేయడం వల్ల ఓపెన్ సెప్టిక్ ట్యాంకుల్లా మారిపోయినాయి అధ్యక్ష. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, వాటికి ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఒక్కసారి ప్రస్తావించాలి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఎంతోమంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళు దాదాపుగా 22 లక్షల మంది ఉన్నారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదిక అధ్యక్ష. కానీ నిన్న బడ్జెట్ మీటింగ్లో నిన్న మెన్షన్ చేసినప్పుడు 2,75,000 గత 4 సంవత్సరాల నుండి కడుతూనే ఉన్నాం అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల నుండి కడుతున్నవే ఈరోజు కూడా మెన్షన్ చేయడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తూ, కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అర్హత ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అధ్యక్ష ఎంతోమంది అప్లికేషన్లు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి గతంలో జిహెచ్ఎం సెలక్షన్స్ జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే అధ్యక్ష 350,000 మంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్లికేషన్లు ఓన్లీ 50 డివిజన్ల వాళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ సేవ కేంద్రాలలో కూడా మళ్ళీ అలాంటి అప్లికేషన్లే పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా క్లారిటీ, అర్హత గురించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నిజంగా అర్హత ఉన్న వాళ్ళు దళారుల వాడిన పడకుండా ఉంటారని మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటే కట్టుకునే వారికి ఆర్థిక సాయం ఇస్తామంటున్నారు అధ్యక్ష, అది ఎప్పటి నుండి ఇస్తారనేది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. గ్రామాలలో స్థలాలు లేని వాళ్ళకు కూడా స్థలాలు ఇస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ఒక మనవి అధ్యక్ష. ఎందుకంటే చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, కుటుంబాలు పెరిగి ఉంటాయి కాబట్టి అది ఇస్తే బాగుంటుంది. దీంతోపాటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీ సాక్షిగాని, హైదరాబాద్ చుట్టుపక్కల జేఎన్యునార్ఎం రాజు గురకల్పై ఇండ్లు కట్టున్నాం అధ్యక్ష. దాదాపుగా 80,000 ఇళ్లలో 50,000 అలాట్ చేసాం, 30,000 ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని అర్హత గల వాళ్ళకి ఇవ్వాలైతే ఒకటి, ఈ జేఎన్యునార్ఎం రాజు గురకల్పకు సంబంధించిన బ్యాంకు బకాయిలన్నీ కూడా మాఫీ చేస్తామని ఇదే అసెంబ్లీ ఫ్లోర్ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు చాలా సంతోషపడ్డారు అధ్యక్ష ఈ ఇండ్లలో ఉన్న వాళ్ళందరూ. కానీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళందరూ చాలా జబర్దస్త్గా బ్యాంకు లోన్ కట్టాలని చాలా వాళ్ళని వేధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు కొంతమంది కట్టారు, ఇంకా కొంతమంది కడుతూ ఉన్నారు అధ్యక్ష. సార్ మళ్ళీ చెప్తారా దయచేసి, ఇప్పుడు మీరు చెప్పింది ఇండ్ల రుణమాఫీ విషయంలో మీరు చెప్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి.
హైదరాబాద్ చుట్టుపక్కల జైన్యు నార్యం రాజు గురకల్ప హౌసెస్ కట్టాము అధ్యక్ష. 80,000 ఇండ్లు కడితే 50,000 గతంలో అలాట్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక 30,000 ఇండ్లుంటే కొంతమందికి అలాట్ చేస్తారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష, అట్లాగే వాటిని కూడా తీసుకొస్తే చాలా మందికి ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటైతే అధ్యక్ష, ఇదే ఫ్లోర్ నుండి మీరు ఒక హామీ ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష, అంటే ఈ జైన్యు నార్యం హౌసెస్లలో రాజు గురకల్పలో ఉన్న వాళ్ళకి బ్యాంకులకు కట్టాల్సిన బాకీ ఏదైతే ఉందో మాఫీ చేస్తున్నామనే హామీని ఇక్కడి నుండి మీరు ఇచ్చారు అధ్యక్ష. దయచేసి పరిశీలించమని కోరుతా ఉన్నాను, పరిశీలించమని కోరుతా ఉన్నాను. తర్వాత అప్పుడు ఒక 1 ఇయర్ బ్యాంక్ వాళ్ళు ఊరుకున్నారు అధ్యక్ష, 1 ఇయర్ తర్వాత మొదలు పెట్టారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర బకాయిలు కట్టమని. ఇప్పటికీ చాలామంది మీరు ఇచ్చిన హామీ మరొకసారి మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా నిలబెట్టుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు మహిళలకు సంబంధించి అధ్యక్ష, రాష్ట్రంలో మహిళా సంఘాల పనితీరు ఎట్లుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష, కానీ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు ఒక 13 మహిళా బ్యాంకులు రన్ చేస్తున్నాయి. అది ఒక 15 సంవత్సరాల నుండి చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా రన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, కానీ ఈ మధ్య అధికారులు మీరు క్లోజ్ చేసుకోండి, ఆ బ్యాంక్స్ మీరు రన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి నిజంగా చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. కమర్షియల్ బ్యాంక్స్ ఏ విధంగా లోన్లు ఇస్తారో వీళ్ళు ఆ విధంగా లోన్స్ ఇస్తూ బాగా రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష.